ఒకప్పుడు బెజవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన చింతామణి కాలిని చూడ్డానికి భక్తులు వణికిపోయేవారు. 18 బాహువులతో, ఎర్రటి పెద్ద కళ్ళతో, నాలుకతో, ఒక చేత్తో మొండం నుండి వేరు చేసిన తలని పట్టుకుని మెడలో కపాలాలను ధరించి అతి భయంకరంగా ఉండేది. ఒకప్పుడు అమ్మవారు బలి కోరేదట. అందుకే ఒంటరిగా భక్తులు కాళీమాత వెలిసిన ప్రదేశానికి వెళ్లే ధైర్యం కాని సాహసం కాని చేసేవాళ్ళు కాదు. అంతటి ఉగ్రరూపాన్ని ఎలా శాంతింపచేశారు? ఆ భయంకరమైన రూపాన్ని కర్కదుర్గ అమ్మవారిగా ఎలా మార్చారు? చాలా మందికి తెలియని అసలు నిజాలు ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం. మన యునైటెడ్ ఒరిజినల్స్ వెబ్సైట్ లో క్యాలెండర్స్, ఎక్కడ దొరకని ఫోటో ఫ్రేమ్స్, బ్రాస్ ఐడల్స్, 3D హ్యాండ్ మేడ్ ఫ్రేమ్స్, కీ చైన్స్, కార్ డాష్ బోర్డ్ ఐటమ్స్, క్రాఫ్ట్స్, ఇలా అందరి దేవులకి సంబంధించిన ప్రొడక్ట్స్ మన యునైటెడ్ ఒరిజినల్స్ వెబ్సైట్ లో లభిస్తున్నాయి. మన వెబ్సైట్ లో 30 రూపీస్ నుంచి ప్రొడక్ట్స్ స్టార్ట్ అవుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా వెబ్సైట్ కు వెళ్ళేసి మీకు నచ్చిన ప్రొడక్ట్ ని ఆర్డర్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. ఐదు ఆరు శతాబ్దాల వరకు కూడా విజయవాడ ఇంద్రకీలాద్రిపై అసలు ఆలయమే ఉండేది కాదు. అమ్మవారు అప్పట్లో ఒక పెద్ద రాతిబండపై భయంకరమైన చింతామణి కాళిగా వెలిసింది. ఆ ఉగ్ర స్వరూపాన్ని చూసే శక్తి సామాన్య భక్తులకి ఉండేది కాదు. అప్పట్లో అమ్మవారు బలులు కోరేదట, సాయంత్రమైతే చాలు ఉపాసలకు వచ్చేదట. గలగల గలగల గజ్జల శబ్దాలతో చీకట్లో తిరిగేదట. సాయంత్రం 6 దాటాక ఎవ్వరూ కూడా వారి తలుపులు తెరిచేవారు కాదు. అప్పట్లో మాధవ్ వర్మ అనే రాజు విజయవాడ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. అతనికి అమ్మవారంటే ఎనలేని భక్తి ప్రపత్తులు. ఆయన రాజ్యాన్ని ఎంతో ధర్మబద్ధంగా పరిపాలించేవాడు. అతనికి సంతానం లేకపోవడంతో రోజు అమ్మవారి చెంతకు చేరుకుని పూజలు చేసేవాడు. అమ్మవారు కనికరించడంతో ఆ రాజుకు ఒక పుత్రుడు జన్మించాడు. ఇదంతా ఆ కాళీమాత అనుగ్రహమే అని అతను అమ్మవారికి మొట్టమొదటిగా ఆలయాన్ని నిర్మించాడు. కాలక్రమేణా ఆ పిల్లవాడు పెరిగి పెద్దవుతూ ఎంతో క్రమశిక్షణగా పెరుగుతూ వచ్చాడు. ఒకరోజు ఆ యువరాజు ఒక కొత్త గుర్రాన్ని తన రథానికి కట్టుకుని సవారికి ఇంద్రకీలాద్రి వైపు వెళ్తాడు. అలా సవారీ చేస్తూ చేస్తూ ఉండగా కాస్త చీకటి పడుతూ వచ్చింది. అదే సమయంలో కొండపైన నిరుపేదైన ఒక స్త్రీ తన ఇంట్లో వారి ఆకలి తీర్చడానికి చింత చిగురు కోస్తూ ఉంటుంది. చీకటి పడితే అమ్మవారు సంచారానికి వస్తారన్న భయంతో ఆమె తన పిల్లాన్ని తీసుకుని గబగబా అక్కడి నుండి కొండ దిగుతూ వస్తుంది. యువరాజు కూడా ఆమ్మ ఉపాసలకు వచ్చే వేళ అవుతుంది కదా అని రథం వేగాన్ని పెంచాడు. అసలే సంధ్యవేళ, పైగా ఆ కొత్త గుర్రం దూకుడికి దారంతా దుమ్ము లేస్తూ వచ్చింది. అంతలో ఆ పిల్లాడు ఆడుకుంటూ ఆడుకుంటూ వేగంగా వస్తున్న రథం వైపు వెళ్తాడు. యువరాజు చూసుకోకపోవడంతో రథం ఆ పిల్లాడి శరీరంపైకి ఎక్కి దూసుకుపోతుంది. అంతలో ఆ బిడ్డడి తల్లి గట్టిగా కేకలు వేసింది. ఆమె అక్కడికి వచ్చి చూసేసరికి ఆ పిల్లాడి ఒళ్ళంతా రక్తం. తల్లి చేతిలోనే ఆ పిల్లాడు ప్రాణాలు కోల్పోతాడు. ఆ తల్లి ఏడుస్తూ ఆ పిల్లాడి కలయవరాన్ని తన రెండు చేతులపై ఎత్తుకుని తమ ప్రాంతాన్ని పరిపాలించే రాజైన మాధవవర్మ కోట దగ్గరికి చేరుకుంటుంది. అక్కడున్న ధర్మగంటను ఘనఘన మోగిస్తుంది. ఎవరికో ఆపద వచ్చిందన్న భావంతో మాధవవర్మ పరుగు పరుగున అక్కడికి చేరుకున్నాడు. ఆ తల్లి పడుతున్న యాతనను ఆ రాజు చూడలేకపోయాడు. తల్లి, జరిగిన విషయం తెలిసింది. నీ బిడ్డడి ప్రాణాలు తీసిన అతడు ఎవడైనా సరే రేపు సంధ్యావేళకు వాడి తల తెగిపడుతుందని ఆమెకి మాట ఇస్తాడు. కానీ ఆ రాజుకు తెలియని విషయం ఏంటంటే తెలియకుండా ఆ పిల్లాడి ప్రాణాలు తీసింది యువరాజేనని. భటుల్ని పంపించి విషయాన్ని ఆరాతీయగా మొత్తం బయటపడుతుంది. ధర్మపరుడైన రాజు తనకు పుట్టిన ఏకైక సంతానమైన శిక్ష పడాల్సిందే అనుకుంటాడు. అందుకు ఆ యువరాజు కూడా తన తండ్రితో, మహారాజా, నేను తెలియక చేసినా తెలిసి చేసినా తప్పు తప్పే, మీరు ఏ శిక్ష విధించినా నేను ఆనందంగా స్వీకరిస్తాను అని చెప్పి తన తండ్రికి నమస్కరిస్తాడు. మంత్రులు, రాజకుటుంబీకులు ఎంత వారించినా వారు వినలేదు. ఆ పిల్లాడు ఏ చోటైతే చనిపోయాడో అదే చోటికి ఆ యువరాజుని తీసుకెళ్తారు. జనాలు గుమిగూడారు. రాజు ఆదేశించిన సైనికులకి ఆ యువరాజును చంపడానికి చేతులు రాలేదు. ఇక మాధవ్ వర్మే తన సొంత చేత్తో కత్తి పట్టుకుని ఆ యువరాజుని తన సొంత చేత్తో నరికేశాడు. ఒక్కసారిగా వాతావరణం నిశ్శబ్దంగా మారింది. చనిపోయిన ఆ బాలుడి పక్కనే యువరాజు శరీరం కూడా రక్తసిక్తమై పడి ఉంది. అక్కడున్న వారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆకాశంలో మేఘాలు కమ్ముకుని మబ్బులు గర్జిస్తున్నాయి. ఇదంతా గమనిస్తున్న ఆ తల్లి దుర్గమ్మ ఆకాశం నుండి కనకవర్షం కురిపించింది.
చుట్టుపక్కల జనాలు ఆ బంగారు నాణాలు వర్షపు చినుకుల్లా పడుతుంటే జనాలు వాటిని పోగేసుకున్నారు. ఆపుకుంటున్న కన్నీళ్లు రాజు కళ్ళల్లో ఒక్క ఉదుటున పొంగాయి. ఆ కారు మేఘాల వైపు చూశాడు. అతనికి అందులో దుర్గమ్మ కనిపిస్తున్నట్లు అనిపించింది. తల్లి, నీ వరప్రసాదన పుట్టిన నా పుత్రుడిని నీవే బలికొరేవా, అంతటా అతణ్ణి పుట్టించడం మేల తల్లి అని విలపించాడు. దుర్గమ్మ పలుకుతుందా అన్నట్లు ఉరుములు ఉరుమాయి. ఆ అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ మహిమతో చనిపోయిన యువరాజు, ఆ పిల్లాడు ఇద్దరు ప్రాణాలతో తిరిగొచ్చారు. ఆ వింతలను చూసిన జనాల గుండెల్లో ఏదో అనిర్వచనమైన భావం కలిగింది. చనిపోయి తిరిగి బ్రతికిన పిల్లాడు తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ అంటూ అక్కును చేరాడు. ఆ తల్లి ఆనందానికి అవధు లేకుండా పోయాయి. యువరాజును పట్టుకొని రాజు గట్టిగా ఏడ్చేశాడు. నన్ను క్షమించు తండ్రి అని యువరాజుని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ రోజు అమ్మవారు కనకవర్షం కురిపించారు కాబట్టి అప్పటినుంచి అమ్మవారిని ప్రజలందరూ కనకదుర్గమ్మగా కొలిచారు. కానీ అమ్మవారి ఉగ్ర రూపం ఆ తర్వాత కాలంలో కూడా అలానే ఉంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అమ్మవారిని శాంతింప చేయడానికి ఒక సిద్ధ పురుషుడు వచ్చాడు. ఆయనే ఆదిశంకరాచార్యుల వారు. ఆయన ఇంద్రకీలాద్రిపై ఎన్నో పూజలు చేసి అమ్మవారిని శాంతింప చేయడానికి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠింప చేశాడు. ఉగ్ర రూపంలోని కళలన్నీ మార్పు చేసి ఎక్కడో తెలియని చోటున నిక్షిప్తం చేశారు. మరికొంతమంది అయితే అప్పట్లో ఆలయంలో 4 అడుగుల కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించారని, ఇప్పుడున్న విగ్రహం కూడా అదేనని చెప్తుంటారు. ఇప్పటికి కూడా ఆ శ్రీచక్రం బెజవాడ కనకదుర్గమ్మ వారి ఆలయంలో అలానే ఉంది. ఇప్పుడు కూడా దుర్గమ్మ విజయవాడలో రాత్రిపూట ఉపాసలకు వస్తుందని, ఆ విషయం ఒక సీసీటీవీ కెమెరాలో ఈ మధ్య కాలంలో కూడా రికార్డైందని చాలామంది చెప్తుంటారు. కొంతమంది ఇప్పటికీ చెప్పేదేంటంటే ఆ మహిషాసుర మర్దిని రూపం ఇప్పటికీ అలానే ఒక గుహలో ఉందని, అర్చకులు సంవత్సరానికి 1 లేదా 2 సార్లు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు చేస్తుంటారని చెప్తుంటారు. అక్కడికి సాధారణ భక్తులు అమ్మని దర్శించుకోవడానికి అనుమతి ఉండదని చాలామందే చెప్తుంటారు. ఏది ఏమైనా అమ్మవారిని శాంతింపచేసిన ఆ శ్రీ శంకరాచార్యుల వారిని మనసారా స్మరించుకుందాం. ఆ ముగ్గురమ్మల మూలపటమ్మని మనసారా వేడుకుందాం.